గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మానిపెదను, ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు ఆరోగ్యమును కలుగజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజే దేవుడు మీకు ఆరోగ్యమునిచ్చి సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చే దేవుడు కాబట్టి ఆయన మీకు ఆరోగ్యమునిచ్చి కాపాడబోతూ ఉన్నాడు. మీ గాయములను దేవుడు మాన్పాలని తప్పకుండా ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. ఇది నా వాగ్దానం చేత దేవుడు మిమ్మల్ని నింపుచున్నాడు. దేవుడు ఈరోజు మిమ్మల్ని స్వస్థపరిచి మీ గాయములను మానిపబోతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ఈరోజే మీతో ఉండి మీకు సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చి తన కృపలో భద్రపరచునుగాక. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తానని సెలవిచ్చిన దేవుడవు. మీ గాయములను మాన్పెదను అని సెలవిచ్చిన దేవుడవు. మీ వాగ్దానాలను ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగా ఉన్నాయని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే సర్వ శరీరాలకు ఆరోగ్యము కలుగునుగాక, వారి గాయములు మాన్పబడునుగాక, హృదయ వేదన మాన్పివేయబడునుగాక. పరిశుద్ధాత్మదేవ, మీరు ఇచ్చిన వాక్కును బట్టి ఇప్పుడే వారికి ఆరోగ్యమునిచ్చి గాయములను మాన్పగలరని నా శరీరైన యేసు పరిశుద్ధ నామును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు ఆరోగ్యమిచ్చి ఉన్నాడు.